పాజిటివ్ ఒక సానుకూల దృక్పథంతో ఓ ను చదువుకున్నావా నేను కూడా చదువుకున్నా నువ్వు అధికారం కేక నేను కూడా అధికారం కొస్తా నువ్వే గొప్పవాడివా నేను కూడా గొప్పవాడిని అర్థమవుతుందా అంటే నువ్వు ఏది చూసి గొప్పనుకుంటున్నావో నువ్వు ఏది చూసి గర్వపడుతున్నావో విర్రవీగుతున్నావో ఆ స్థానానికి నేను వస్తా అని కష్టపడినటువంటి ఒక మహానీయుడు మహా దేశభక్తుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకే అతనంటే నాకు ఇష్టం అంటారు చాలా మంది నాకు ఇష్టం అనేటువంటి వాళ్ళంతా ఎస్సీలు కాదు ఎస్సీలు సమాజంలో భిన్నమైనటువంటి కులాల మధ్యలో ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా యాదృచ్ఛికంగా ఆ కులములో పుట్టాం మనమంతా మనం పుట్టగానే మా నాన్న మా అమ్మ ఆ కులానికి చెందిన వాళ్ళు అని తెలిసి నన్ను కూడా అదే కులం అన్నారు అందరూ కూడా నేను యాదృచ్ఛికంగా పుట్టాను ఆ కులం నేను ఆ కులంలోనే పెరిగి కులంలోనే పెరిగి పెద్దయి ఆ కులంలోనే చచ్చిపోవాలని లేదు నాకు అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాదృచ్ఛికంగా మహర్ కులములో పుట్టాడు కానీ ప్రపంచంలో ఉండే 750 కోట్ల మంది విశ్వ నరుల్లో ఒక నరుడు నారాయణుడిగా ఎదిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదురుగా మనకు కనిపిస్తుంటే ఈ అంబేద్కరే మా రిజర్వేషన్లు తోర్చుకున్నారు ఈ అంబేద్కరే మాకు ఉద్యోగం రానికుండా చేశారు ఈ అంబేద్కరే మా పిల్లలు ఇవాళ ఉద్యోగం చేయలేకపోతున్నారు బళ్ళల్లో సీట్లు సంపాదించుకోలేకపోతున్నారు అనేటువంటి బాధ ఇవాళ సమాజంలో చాలా కనిపిస్తుంటుంది అంటే ఈ రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పటికీ అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని కులాల వాళ్ళు పైకనుకున్న లోపల ఆయన పట్ల ఒక వ్యతిరేకత ఆయన పట్ల ఒక ఏకభావం కలిగి ఉన్నటువంటి స్థితి ఇవాళ సమాజంలో ఉందా లేదా ఇప్పటికట్లా కనిపిస్తుంది కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ఉండేటువంటి ఆ రోజున 6 కోట్లు ఈ రోజున 16 కోట్లు ఎస్సీలు ఆ ఉపకులాలన్నీ అలాంటి 6 కోట్ల మందికి ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్షయ పాత్ర ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టకపోతే అక్షయ పాత్ర ఇచ్చి సౌకర్యాలు కల్పించకపోతే వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి భారతీయ జీవన స్రవంతిలో కలపకపోతే వాళ్ళందరినీ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా సమాజంలో మిగతా కులాలతో పాటు సమస్థాయికి సమతా స్థాయికి తీసుకురాకపోతే ఆ 6 కోట్ల మంది చేతికి ఆయుధాలు ఇచ్చి ఉంటే ఆ 6 కోట్ల మంది విదేశీ శక్తుల చేతుల్లో పడితే ఆ 6 కోట్ల మంది నిధులకు ప్రలోభాలకు బలైపోతే ఈ దేశం ఏమయ్యేది అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశం యొక్క కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సవరెంటి సార్వభౌమత్వాన్ని రక్షించడం కోసం దళితులకి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాజిటివ్తో సానుకూల దృక్పథంతో సమాజం చూడాలి వాళ్ళు బ్రాహ్మలైనా రెడ్లైనా వెడమలైనా బీసీలైనా ఇంకెవరైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ కోణములో ఏ దూర దృష్టితో ఆలోచించి సమాజంలో మార్పు తోడ కోసం పనిచేశారు మరి అట్లాంటప్పుడు ఈ దేశంలో మరి మిగతా కులాలన్నీ వేస్టా వృధానా వాళ్ళ శ్రమ లేదా వాళ్ళు చేసినటువంటి ఫలము సమాజము గుర్తించదా ఎవరన్నారు గుర్తించదని ప్రపంచంలో మీకు తెలిసిన ప్రపంచంలో మన యొక్క దేశం యొక్క గ్రామాల సంఖ్య 640,000 గ్రామాలు ఇప్పుడు కాదు 47 నాటికే ఇప్పుడు 750,000 గ్రామాలు గ్రామాలు తగ్గలే గ్రామాలు పెరిగినాయి ప్రపంచంలో ఇన్ని లక్షల గ్రామాలు కలిగిన దేశం లేదు ప్రపంచంలో గ్రీకు రాణి ఉండేది ఆమె పేరు ఫ్రెడరిక ఆమె అనేది ప్రపంచంలో పోలీస్ స్టేషన్లు లేవు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు లేవు బ్యాంకుల్లో లోన్స్ లేవు ఒక గ్రామం పశువులు వాళ్ళవే ఎరువులు వాళ్ళవే మందులు వాళ్ళవే విత్తనాలు వాళ్ళవే
గొడవలు వాళ్ళవే, పంచాయతీల పరిష్కారాలు వాళ్ళవే, పండుగల వాళ్ళవే, బళ్ళు వాళ్ళవే, విద్య వాళ్ళదే. ఆ విధంగా ప్రపంచంలో ఒక దేశం తన గ్రామాన్ని స్వావలంబనగా ఐదుగురు కలిసి, పంచ అంటే ఐదుగురు, ఐదుగురు కలిసి ఆ గ్రామాన్ని స్వావలంబనగా తీర్చిదిద్దుకునేటువంటి ఉత్తమ గ్రామ పంచాయతీ వ్యవస్థ కలిగిన దేశం భారతదేశం. ఇక్కడ వింటామా ఇటువంటి ఉత్తమ గ్రామ పంచాయతీ విశేషణలు కేసులు, తమ భాష, తమ సంస్కృతి, అది బోనాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, పండుగలు ఏమైనా గ్రామంలో నిర్ణయించారు. మనము గోదావరి కన్నాటి నగరంలో పండుగలు జరుపుకుంటా ఉంటే ఆ పండుగలు ఎక్కడి నుంచి వచ్చాయి? గ్రామాల నుంచి వచ్చాయి. కనబడ్డ వాడిని మామ బావ బావునా అంటే మీ కులమా, మా కులం కాదు, మేము బావాన్ని పిలుస్తాం, అక్కాన్ని పిలుస్తాం, వదినాన్ని పిలుస్తున్నటువంటి సంస్కృతి ఎవరిచ్చారు దేశంలో? ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే ఉత్తమ గ్రామ పంచాయతీ వ్యవస్థ సోదర భావం కలిగిన దేశంగా విలసిల్లింది అని నేను చెప్పట్లే. కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రీక్ ఫ్రెడరికా రాణి చెప్పి ఆ విధంగా ప్రపంచాన్ని అధ్యయనం చేసిన వాళ్ళంతా మన యొక్క దేశంలో కులాలు ఉన్నాయి. ఈ కులాలు వృధా కాదు. ఆ రోజున కులం అంటే శాస్త్రం, శాస్త్రం నాగలి వంటి, ఏమంటే నాగలి వంటి ఇంకొక యంత్రం ఎక్కడైనా తయారైందా ఇప్పటివరకు? నాగలి యొక్క దాని కొన భూమిలో ఎంతవరకు వెళ్ళాలో అని నిర్ణయించింది సైంటిస్ట్ లాబొరేటరీలోనా? కాదు, పొలం దగ్గర రైతులే నిర్ణయించారు. అలాంటి నాగలిని మించింది ఇంకొకటి లేదు దేశంలో, ప్రపంచంలో ఇప్పటివరకు. ఇప్పటి రైతులే, అన్ని కులాలే శాస్త్రాన్ని నిర్మాణం చేశాయి అనుభవంతో. అందుకే కదిలించి చూడన్న, కదిలించి చూడన్న కడలి కెరటాల్ని, ప్రశ్నించి అడుగన్న సూర్యకిరణాలు, సృష్టికిష్టమైన సూత్రాలు కనిపెట్టి కష్టజీవులే మనకు ప్రగతి చిహ్నాలు. కదిలించి చూడన్న కడలి కెరటాల్ని, ప్రశ్నించి అడగన్న సూర్యకిరణాల్ని, ఇటుకపై ఇటుకేసి, ఇటుకపై ఇటుకేసి ఇనుము జనుముగా చేసి భూమిపై భవనాలు నిర్మించెదెవరు? కూటి కోసమే కోటి విద్యలని గమనించి, కూటి కోసమే కోటి విద్యలని గమనించి తాటిపై కత్తులా దాడేది ఎవరు? ప్రశ్నించి అడుగన్న సూర్యకిరణాల్ని, కదిలించి చూడన్న కడలి కెరటాల్ని, రైతు శరీరాల్ని కరిగి చెమటగా చేసి, రైతు శరీరాల్ని కరిగి చెమటగా చేసి నేల తడిపిన రుజువు ఆ పైరు ముక్కను, కార్మికుల రక్తాలే చిందించి చిత్రించి, కార్మికుల రక్తాలే చిందించి చిత్రించి యంత్రాల కతికిన ఆ రేపు ముక్కలు, కదిలించి చూడన్న కడలి కెరటాల్ని, మెదడంతా ఉడుకంగా దారాలు వడుకుతూ, మెదడంతా ఉడుకంగా దారాలు వడుకుతూ తగిన పోగుల నతికి బట్టనేసిందెవరు? వట్టి బట్టతో ఒళ్ళు దాచుకోరాకుంటే, వట్టి బట్టతో ఒళ్ళు దాచుకోరాకుంటే కొలిసి మలిసి కుట్టే మహనీయులెవ్వరు? కదిలించి చూడు, కదిలించి చూడు మట్టి పిసికి మంచి ముద్దలుగా చేసి, మట్టి పిసికి మంచి ముద్దలుగా చేసి గరిగ బుగ్గలు చేసే కనులెవ్వరమ్మా? మట్టి పిసికి మంచి ముద్దలుగా చేసి గరిగ బుగ్గలు చేసే కనులెవ్వరమ్మా? ప్రాణాలు పోయిన పశుల చర్మము తీసి, ప్రాణాలు పోయిన పశుల చర్మము తీసి పాదరక్షలు చేసే పనిమంతులెవ్వరు? కదిలించి చూడు, కదిలించి చూడు. నేను కొన్ని కులాలని మాత్రమే నేను పేర్కొన్నా, కానీ ఒక్కొక్క కులం యొక్క చరిత్ర వెనక శాస్త్రం ఉంది, శాస్త్రము వెనక కళ ఉంది, ఆ కళ వెనక ఏముందండి, ఆ కళ వెనక దైవం ఉంది ఈ దేశంలో. మిత్రుల దేవాలయంలో గర్భగుడిలో బ్రాహ్మణుడు ఎవరైనా ఏ కులమైనా అర్చకుడు పౌరోహితుడు. ఈరోజు అన్ని కులాల్లో చాలా బీసీల్లో కూడా పూజారులు ఉన్నారు ఈరోజు. కానీ గర్భగుడిలో అర్చకులు
యజుర్వేద మంత్రాలు చదివి యజుర్వేద మంత్రాలు చదివి అభిషేకాలు చేస్తుంటే ఆ దేవాలయం యొక్క ప్రాంగణంలో నాయి బ్రాహ్మణులు సన్నాయి వాద్యము వాయిస్తూ సామవేదాన్ని ఆలపించే దేశం నా భారతదేశం. మిత్రులారా, రాయిని పట్టుకొని రాయిని ఎక్కి రాయిని తొక్కి రాయిని చెక్కి ఏమంటే దాన్ని శిల్పంగా మార్చినటువంటి శిల్పకారులు లోపల ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తే ఆ విగ్రహానికి ఏమంటే నగలు వేసి నగలు చేసినటువంటి ఔసలి వాళ్ళు ఏమంటే అమ్మవారికి చీరలు ఇచ్చినటువంటి ఎవరండి పద్మశాలి. దానికోసం రథం ఎక్కించి రథము ఆ రథానికి సీకులు వేసినటువంటి వడ్రంగులు అలాగే కమ్మరి వారు దానికి కావలసిన పూలు పళ్ళు తెచ్చినటువంటి ముదిరాజులు దివిటిని పట్టుకునే రజక చాకలి వాళ్ళు మాలలల్లే మాలలు ఢక్కాలు భేరీలు మురగించే మాదిగలంటే ఇది కులము రాజకీయము కాదు, కులము దైవానికి సమానమని చెప్పిన దేశం భారతదేశం. మిత్రులారా,